నకిలీ గడువు తీరిన పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేశారు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గడ్డి మందును విక్రయిస్తున్న మరో ఇద్దరిని పట్టుకున్నారు. వీరి నుంచి 57 లక్షల విలువైన నకిలీ గడువు తీరిన పురుగుల మందులు, రసాయనాలు, ప్రింటింగ్ సామాగ్రి, ఖాళీ బాటిళ్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. రైతులు నకిలీ ఫెర్టిలైజర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారని సిపి చెప్పారు. ఇది మనం కొంతవరకు ఇది చూడండి అంతా సేమ్ ఉంటది. జస్ట్ పేరు చూసేవాడికి స్టార్ తీన్ అని ఉంటాను. మోనోకిల్ అనేది ఇది ఇది మోనోకిల్ ఇన్సెక్టిసైడ్. సో ఈ పేరు కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ డబ్బాలో కలర్ మీద తేడా వస్తారు. ఒక రైతుని మోసం చేయాలంటే చాలా ఈజీగా చెప్పొచ్చు, ఇదిగో దీనివల్ల పోయింది, దానివల్ల పోయింది, దీనివల్ల సారం లేదు, వర్షాలు లేవు, లేకపోతే ఇది లేదు, అది లేదు, ఏదో రకరకాలుగా చెప్పి మోసం చేసే దాంట్లో దీంట్లో మొత్తం ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ లో ఇది కూడా ఒక దీనిగా చేసి చేస్తున్నాం. చేసేది ఇది మనం చేయటం గురించి. వీళ్ళందరికీ కూడా ఈ హోలోగ్రామ్స్ కూడా వేస్తారు, చూసి పక్క హోలోగ్రామ్ లెక్క దాన్ని వేస్తారు. నెంబర్ వన్ వచ్చేసి చెప్పాం, కాలం చెల్లినటువంటి అంటే ఎక్స్పైర్ అయినటువంటి వాటిల్ని దాదాపు 15-20 లక్షల దాకా విలువైనటువంటి మందుల్ని తీసుకోవడం జరిగింది. రెండో రకం ఎక్స్పైరీ కాకుండా అంటే ఎక్స్పైరీ సంబంధం లేదు, నకిలీ అనమాట, పూర్తిగా నకిలీ ఉంటుంది. నకిలీ ఉన్నటువంటి పురుగుల మందులు ఒక కేటగిరీ అనమాట. మూడోది వచ్చేసినప్పటికి నకిలీ మోనోక్రోటోఫాస్, సో అది ఒకటి, అదొక కేటగిరీ. నాలుగోది వచ్చేసి గ్లైఫోసేట్. గ్లైఫోసేట్ అంటే గడ్డి మందు. సో ఇది ప్రధానంగా మనకి జరుగుతున్నటువంటి మండలాలు కూడా చూస్తే గీసుగొండ, నర్సంపేట, చెన్నారావుపేట అయిన వాళ్ళు అంటే వరంగల్ జిల్లాలో ఎక్కువ మనకి